प्रधानी मोदी हैदराबाद अड़पेटा की गंट मुदे सीएम केसीआर बेंगलूर बेगमपेट एयरपोर्ट नीचे प्रत्येक विमान में सीएम केसीआर बेंगलूर माजी प्रधानी देवगौड़ तो सवेश मोदी शेड्यूल कंटे मुदे हैदराबाद 12:50 बेगमपेट एयरपोर्ट को चेरकटार मोदी पर्यटन को केसीआर दूर का उड़ा प्रोटोकाल भाग में प्रभुत्ं मंत्री तलसानी गवर्नर हैदराबाद सीपी प्रधान की स्वागत पलको प्रधान तेलंगाणा वस्तुन्नप्पुडु आयन पर्यटनकु सीएम केसीआर दूरंगा उंडडं इदि मूडोसारी प्रधान वस्तुन्नप्पुडे केसीआर बेंगळूरु किंदिकेल्तुन्नारनि प्रश्निंचारु बंटी संजय एयरपोर्ट कु राकुंडा कार्यकर्तलनु आपिते कनुक तीव्र परिणामालु उंटायनि हेच्चरिंचारु आयन ओकवेळ पोलीसुलु अड्डुकुंटे एयरपोर्ट नुंचि डीजीपी आफीस कु र्याली निर्वहिस्तामनि अन्नारु అనుమతి తోనే స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు బండి సంజయ్ ఇదలే ఎప్పుడు దేవుడు ఉంటారాలు సోయి లేకుండా ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఏంబి కడం బెంగళూరు వేండు వాళ్ళు ఉండొచ్చు కదా వాళ్ళ మోడీ గారిని కలవచ్చు కదా మోడీ గారిని కలిసి మా తెలంగాణకి సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కారం చెప్పి మరి మోడీ గారిని కలిసి అడగొచ్చు కదా ముఖం చెల్లతలేదు ఎవరు ముఖ్యమంత్రి ఎందుకు వేండి ఏంబి కడం వేండి కదా బెంగళూరుకు మొన్నటేమో నటువేండి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మా ప్రధాని మోడీ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు ఇతర మంత్రులు కలిసిరు మరి ఇన్నోలు ఎందుకు మాట్లాడలే ఇవాల తెలంగాణ మీద ప్రేమ ఉంటది నీకు తెలంగాణ సమస్యల పరిష్కారం కావాలంటే నీకు ఇబ్బంది ఉంటే ఇవాల మోడీ గారిని కలిసి సార్ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఇవాల ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి ఎందుకు దాసుకుంటున్నాడు ఎందుకు పారిపోతున్నాడు ఇప్పటికి అర్థం కాలేదు ఎందుకు పారిపోతున్నాడు मुखम जल इला ढीता बेंगलूर होता ज्वर वस्तार को मोडी गार भय स्टार्ट दाने पड़को इवा निजा निजर सोई लेकिन राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री बेंगलूर वे वाल उड़ी कदा वाल मोडी गार कलव कदा मोडी गार कल की समस्या దీని పరిష్కారం చెప్పి మరి మోడీ గారిని కలిసి అడగొచ్చు కదా ముఖం చెల్లతలేదు మరి ముఖ్యమంత్రి ఎందుకు వేండి ఎంపికడానికి వెళ్ళి కదా బెంగళూరుకు మొన్నస్తేమో నటు వేయండి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మా ప్రధాని మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు ఇతర మంత్రులు కలిసిరు మరి ఇన్నోలు ఎందుకు మాట్లాడలే ఇవాల తెలంగాణ మీద ప్రేమ ఉంటది నీకు తెలంగాణ సమస్యల పరిష్కారం కావాలంటే నీకు ఇబ్బంది ఉంటే ఇవాల మోడీ గారిని కలిసి సార్ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఇలా ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి ఎందుకు దాసుకుంటున్నాడు ఎందుకు పారిపోతున్నాడు ఇప్పటికి అర్థం కాలేదు ఎందుకు పారిపోతున్నాడు చేయని ఏంట ఏదో తప్పు చేసిండు కాబట్టి ఇవాల ముఖం జలక ఇవాల 7 రోజులు ఢిల్లీ పోతాడు ఒకసారి బెంగళూరు పోతాడు ఒకసారి జ్వరం వస్తది ఒకసారి కోవిడ్ వస్తది ఇద్దపై మోడీ గారు అంటే భయం స్టార్ట్ అయింది నాకు అది దాన్ని ఏం పట్టించుకోము ఇవాళ అప్పుడు నిజాలు ఎప్పుడు నిజమై ఉంటారు వాళ్ళు సోయి లేకుండా ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి ఏం బిక్కడం బెంగళూరు వేండు వాళ్ళు ఉండొచ్చు కదా వాళ్ళ మోడీ గారిని కలవచ్చు కదా మోడీ గారిని కలిసి మా తెలంగాణకి సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కారం చెప్పి మరి మోడీ గారిని కలిసి అడగొచ్చు కదా ముఖం చెల్లతలేదు మరి ముఖ్యమంత్రి ఎందుకు వేండి ఎంపికడానికి వెళ్ళి కదా బెంగళూరుకు మొన్నస్తేమో నటు వేయండి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మా ప్రధాని మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు ఇతర మంత్రులు కలిసిరు మరి ఇన్నోలు ఎందుకు మాట్లాడలే ఇవాళ తెలంగాణ మీద ప్రేమ ఉంటది నీకు తెలంగాణ సమస్యల పరిష్కారం కావాలంటే నీకు ఇబ్బంది ఉంటే ఇవాల మోడీ గారిని కలిసి సార్ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఇలా ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి ఎందుకు దాసుకుంటున్నాడు ఎందుకు పారిపోతున్నాడు ఇప్పటికి అర్థం కాలేదు ఎందుకు పారిపోతున్నాడు చేయని ఏంట ఏదో తప్పు చేసిండు కాబట్టి ఇవాల ముఖం జలక ఇవాల 7 రోజులు ఢిల్లీ పోతాడు ఒకసారి బెంగళూరు పోతాడు ఒకసారి జ్వరం వస్తది ఒకసారి కోవిడ్ వస్తది ఇద్దపై మోడీ గారు అంటే భయం స్టార్ట్ అయింది నాకు అది దాన్ని ఏం పట్టించుకోము ఇవాళ అప్పుడు నిజాలు ఎప్పుడు నిజమై ఉంటారు వాళ్ళు సోయి లేకుండా ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి ఏం బిక్కడం బెంగళూరు వేండు వాళ్ళు ఉండొచ్చు కదా వాళ్ళ మోడీ గారిని కలవచ్చు కదా మోడీ గారు కలిసి మా తెలంగాణకి సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కారం చెప్పి మరి మోడీ గారిని కలిసి అడగొచ్చు కదా ముఖం చెల్లతలేదు మరి ముఖ్యమంత్రి ఎందుకు వేయండి ఏంపికడానికి వెళ్ళి కదా బెంగళూరుకు మొన్నస్తేమో నటు వేయండి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మా ప్రధాని మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిరు ఇతర మంత్రులు కలిసిరు
మరి ఇన్నోలు ఎందుకు మాట్లాడలే ఇవాల తెలంగాణ మీద ప్రేమ ఉంటే నీకు తెలంగాణ సమస్యల పరిష్కారం కావాలంటే నీకు ఇబ్బంది ఉంటే ఇవాల మోడీ గారిని కలిసి సార్ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఇవాల ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి ఎందుకు దాచుకుంటాడు ఎందుకు పారిపోతున్నాడు ఇప్పటికి అర్థం కాలేదు ఎందుకు పారిపోతున్నాడు చే ఆయన ఏంట ఏదో తప్పు చేసిండు కాబట్టి ఇవాల ముఖం జలక ఇలా ఏడు వస్తాడు ఢిల్లీ పోతాడు వస్తాడు బెంగళూరు పోతాడు వస్తాడు జ్వరం వస్తుంది వస్తాడు కోవిడ్ వస్తుంది ఇంత మోడీ గారు అంటే భయం స్టార్ట్ అయింది నాకు మరి దాన్ని ఏం పట్టించుకోము ప్రధాని మోదీ హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి గంట ముందే సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు సీఎం కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాని దేవగౌడతో సమావేశం కాబోతున్నారు ఇక మోదీ షెడ్యూల్ కంటే ముందే హైదరాబాద్ చేరుకుంటున్నారు 12:50 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మోదీ ఇక మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండడంతో ప్రోటోకాల్లో భాగంగా ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని అదేవిధంగా గవర్నర్ హైదరాబాద్ సీపీ ప్రధానికి స్వాగతం పలుకుబోతున్నారు ప్రధాని తెలంగాణ వస్తున్నప్పుడు ఆయన పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండడం ఇది వరుసగా మూడోసారి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మహేష్ సిద్ధంగా ఉన్నారు మహేష్ మరికాసేపట్లో మోదీ చేరుకోబోతున్నారు షెడ్యూల్ కన్నా ముందే దాదాపుగా 1:25 ఆయన చేరుకోవాలి కానీ 12:50 షెడ్యూల్ కన్నా ముందే చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్ ఏంటి నల్లి ఈ రోజు మధ్యాహ్నం 12:50 ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు అయితే ఈ రోజు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఏదైతే ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికన్నా ఒక గంటన్నర ముందే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే బేగంపేట విమానాశ్రయం నుంచి వెళ్ళి బయలుదేరి బెంగళూరుకి వెళ్ళినటువంటి నేపథ్యం ఏదైతే ప్రధాని పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధాన్ని రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి సాంప్రదాయంగా వస్తున్నటువంటి నేపథ్యం అయితే గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య గ్యాబ్ ఏర్పడము అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రధాని పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగత పలకడం కలిసి ఆయన పర్యటనలో పాల్గొనడం లేదు గతంలో కూడా అంటే మార్చి 5వ తేదీన ప్రధాని హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా వివిధ కారణాల నేపథ్యంలో ఆయన ఆ రోజు రిసీవ్ చేసుకున్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఈరోజు కూడా రెండోసారి ఈ 3 నెలల గ్యాప్లో రెండోసారి ప్రధాని హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యం ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తను ఏదైతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులని ఏకం చేయాలి కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా 3వ ప్రత్యామ్నాయం అవసరమైనటువంటి దాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధానికి అంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ఇప్పటికే చండీగఢ్ ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం ఈరోజు బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరులో దేవగౌడతో మాజీ ప్రధాని దేవగౌడ అదేవిధంగా సీఎం మాజీ సీఎం కుమారస్వామితో ఆయన సమావేశం కానున్నారు ఈ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులపై మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశము ఉంది ఈ యొక్క ఏదైతే ప్రధాని 12:50 ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ప్రధాని 12:25 ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ అంతకన్నా ముందే ప్రధాని వస్తున్నారు ఏదైతే బీజేపీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకొరకి ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బీజేపీ కూడా భారీ స్థాయిలో కార్యకర్తలను సమీకరించేటువంటి ప్రయత్నం చెప్పండి ఈరోజు ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఒక అదృష్టంగా భావిస్తున్నారు మరి మొన్ననే అమిత్ షా గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చిన వెంటనే మోడీ గారు ఇక్కడ ఐఎస్బీలో ప్రోగ్రాం రావడంతో మరి మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ క్యాడర్ అంతా ఒక రిక్వెస్ట్ పెట్టడంతో ఈరోజు మరి ఎయిర్పోర్ట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసము క్యాడర్ కోసము ఈరోజు మోడీ గారు ఒక అరగంట సమయం ఇస్తానని చెప్తే మరి ఎంతో సంతోషంగా కార్యకర్తలు మొత్తం యావత్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాదు అట్లాగే రంగారెడ్డికు మేడ్చేల్ అంతటి నుంచి మరి అట్లాగే కొంతమంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మరి ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో విచ్చేసి
మరి మోడీ గారికి ఘన స్వాగతం చెప్పాలని పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి ఒక దురదృష్టం ఏందంటే ఇక్కడ ఉన్న సీఎం కేసీఆర్ గారు మరి ఇక్కడి నుంచి ఏ ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా మోడీ గారు వస్తున్నారని కూడా చూడకుండా ఆయన బెంగళూరు వెళ్ళడంలో ఒక ఆయనకు ఒక ఏమన్నారంటే కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేదని చెప్పాలి. ఈ కేసీఆర్ గారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక కేంద్రం నుంచి ప్రధానమంత్రి వస్తే ఆయన ఇప్పుడే ఒక అరగంట కింద ఫ్లైట్ ఎక్కి వెళ్ళారంటే ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు. మరి ఒక 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 ప్రధానమంత్రి వస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ ఆయనని ఆహ్వానం చెప్పాల్సింది. బాధ్యత కోల్పోయిన ఈ ముఖ్యమంత్రి కొద్దిమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా, ఈరోజు ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా ఫీల్? చాలా సంతోషంగా ఉన్నాము. బట్ నిజంగానే మోదీ గారిని చాలా ఘనంగా ఆహ్వానించాలి, బట్ ఎవరూ లేకపోవడం చాలా బాధాకరం. మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మన సీఎం తెలంగాణ సీఎం అయినప్పుడు ఒక ప్రధానమంత్రిని ఆయన ఆహ్వానించాలి, ఆయన బాధ్యత అది. అట్లీస్ట్ ఒక రెస్పెక్టబుల్ గా కూడా ఆయనని మర్యాద పూర్వకమైన ఆహ్వానించాలి. ఆయన దొంగతనంగా అట్లా వెళ్ళిపోవడము ఇది మంచిది కాదు, ఇది మంచి సంకేతం కూడా కాదు. ఆయన తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నాడు చాలా తప్పు. సో ఇదైతే మేమైతే మా భారతీయ జనతా పార్టీ మహిళలను మేము క్షమించామైనని, నెక్స్ట్ మా ప్రభుత్వమే రాబోతున్నది, రాబోయే కాలంలో మా బీజేపీ పార్టీ జెండా ఎగురుతుంది, ఇది ఒక తథ్యం అని చెప్తున్నాము. భారత్ మాతా కీ జై. మోదీజీ ఆ రే తో మే మంచిర్యాల డిస్ట్రిక్ట్ సే ఉన్సే మిల్నే ఆయీ హూ స్పెషల్లీ. మల్కాజ్గిరి సే ఆగయా, మోదీని చూడడానికే ఇంత కష్టంగా మార్నింగ్ పోతే 9 o'clock వచ్చాము, వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాము, మా నాయకత్వాన్ని మేము చేయాలని చెప్పేసి గెలిపించాలని చెప్పేసి మా ఇది. థ్యాంక్ యూ. కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయము ఏదైతే ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ భారీ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము అయితే 12:50 ప్రధాని ఇక్కడ రాబోతున్నారు. 1 నుండి 1:15 మధ్య ఇక్కడ బీజేపీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారంట. ముందు షెడ్యూల్ ప్రకారం వారు కేవలం విసిట్ చేసి వారు స్వాగత సన్మాన కార్యక్రమం తర్వాత వారు ఐఎస్బీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే పార్టీ రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకు అనే షెడ్యూల్లో మార్పు చేసుకోవడం జరిగింది. 12:50 వారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 1 నుండి 1:15 మధ్యన ఇక్కడ బీజేపీ కార్యకర్తలను చూసి వారు మాట్లాడతారు. నల్లి, అయితే మహేష్ ఇక్కడ రెండు విషయాలు. ఒకవైపు బీజేపీ ప్రదర్శిస్తున్నటువంటి ప్లక్కార్డులు, షేమ్ ఆన్ కేసీఆర్ అంటూ ఫర్ నాట్ వెల్కమింగ్ పీఎం అంటూ బీజేపీ ప్లక్కార్డులు ప్రదర్శిస్తుంటే 17 ప్రశ్నలతో కూడినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది నగరం అంతా కూడా టీఆర్ఎస్. యువత కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ రెండు ఒక యుద్ధంలో నడుస్తున్నాయి. ఎట్ ఏ టైమ్ ఇక్కడి నుంచి కేసీఆర్ వెళ్లడం, అటు నుంచి పీఎం రావడం, ఈ పర్టికులర్ నేపథ్యంలో అసలు బీజేపీ నేతలు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి అసలు ఏమంటున్నారు? రైట్ మహేష్, మీతో మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాదాపు 1:25 ప్రధాని ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సి ఉంది. కాకపోతే షెడ్యూల్ కన్నా ముందే అంటే 12:50 మరి కాసేపట్లో ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి ఐఎస్బీకి ప్రయాణమవుతారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు ఐఎస్బీ వద్ద. సుధీర్, పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఐఎస్బీ పరిసర ప్రాంగణాలు మొత్తం కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో దాదాపు 4 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రధాన్ని కలిసేందుకు, అదేవిధంగా ప్రధానితో మాట్లాడేందుకు రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది బీజేపీ నేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. అయితే వీరెవరికి కూడా లోపలికి అనుమతి లేదని చెప్పేసి చెప్తున్నారు. పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలా చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాము
భారత ప్రధాని హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం ఆయన మరో రాజకీయ కార్యక్రమానికి సంబంధించి బెంగళూరుకు వెళ్ళడానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలంతా చేరుకొని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం వారంతా కూడా ఇక్కడ ఉండాల్సిందే. ప్రధాని వస్తున్నప్పుడు స్వాగతం పలకాలి, అది ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పక్కన పెట్టి ఇప్పటికీ 3 సార్లు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో ISB లో 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారు. ప్రధాని ఇక్కడ దాదాపు గంట సమయం పాటు ఇక్కడే వెయిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 35 నిమిషాల పాటు ప్రాంగణంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎవరైతే ISB స్టూడెంట్స్ ఉంటారో వారందరికీ కూడా డాక్టరేట్లు అదేవిధంగా డాక్టరేట్లు ప్రదానం చేసిన తర్వాత వారితో పాటు ఫోటో సెషన్ కూడా తిలకించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు భారత ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి చెన్నైకి వెళ్లేంత వరకు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం పెద్ద ఎత్తున మోడీ రాకను విమర్శిస్తున్నారు. తెలంగాణకు ఏమీ చేయని మోడీ ఎందుకు ఇక్కడికి వస్తున్నారనే విషయానికి సంబంధించి వారు ప్రధానంగా ప్రశ్నిస్తారు. ఇందుకు సంబంధించిన 17 ప్రశ్నలను వారు లేవనెత్తడం జరుగుతుంది. అంతేకాకుండా పలు కూడల వద్ద కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సానుభూతి పర్లు అదేవిధంగా టీఆర్ఎస్ సానుభూతి పర్ల పేరుతో వీరంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వారంతా కూడా ప్రధాని రాకను నిరసిస్తూ అదేవిధంగా వారంతా కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో రాష్ట్రం ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు భారత ప్రధాని అని చెప్పేసి వారు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి కూడా పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సంబంధించి ఇటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసాము భారత తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో లేకపోవడాన్ని అదేవిధంగా బెంగళూరు వెళ్ళడాన్ని ఆయన తప్పుపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికీ భారత ప్రధాని వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో అందుబాటులో ఉండి ప్రధాన్ని కలిసి ఏమైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా ప్రధాన్ని అడగొచ్చు కదా అని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్ళి ప్రధాన్ని కలిసే ప్రయత్నం చేసింది, అదేవిధంగా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేసింది. కానీ వారి అపాయింట్మెంట్ నిరాకరించడంతో దాదాపు 2-3 రోజుల పాటు కూడా ఢిల్లీలో వెయిట్ చేసి వేరే ఇతర ప్రతినిధులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఢిల్లీలో వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరు కూడా కలవలేదని చెప్పేసి రాష్ట్ర టీఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో వారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బీజేపీకి సంబంధించి బీజేపీ రాష్ట్రంలో చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పసలేనివని చెప్తున్నారు. దాదాపు తెలంగాణలో 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ నుంచి. ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు విపరీతమైన పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు 120 రూపాయల పెట్రోల్ రేటు ఉంటే దాన్ని కేవలం 9 రూపాయలు తగ్గించి పూర్తిగా తగ్గించినట్టుగా చెప్పుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యానికి సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల అమలుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటా జీఎస్టీలో రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి విడుదల చేసిన నిధులు 1000 కోట్ల నిధులు అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. అదేవిధంగా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 17 డిమాండ్లు వారు కేంద్రం ముందు పెట్టినా కానీ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. నిధులు కూడా విడుదల చేసేయడంలో చాలా జాప్యం చేస్తుంది. అదేవిధంగా FRBMకు లోబడి 3.5% అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పులు ఇవ్వాల్సిన కేంద్రం అప్పులు ఇవ్వకుండా అడ్డుపడుతుంది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కేంద్రంలోని
కొన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకునే ప్రయత్నం రాష్ట్రం చేస్తుంటే రాష్ట్రానికి అడ్డుపడుతుంది కేంద్రం అని చెప్పేసి పదే పదే తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కేంద్రానికి వెళ్లి కేంద్రంలో ఉన్న కేంద్ర అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అప్పు రాకుండా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్రం అని చెప్పేసి స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేని బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా బీజేపీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా ప్రధాని పర్యటనలో ఉండి వారికి ఆహ్వానం పలికి గౌరవ మర్యాదలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ పారిపోయారని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తుంది.